हाई अंडी नमस्ते वेलकम बैक टू नेचुरल कुकिंग अनबॉक्सिंग वीडियो चूद्दाम इदी वंडचेफ वाल्लदंडी न्यूट्रीप्लेन सीकेएम सीकेएम अंटे कंप्लीट किचन मेशीन अन्नमाट इदी मिक्सी कन्ना कूडा चाला बागा यूज अवुतुंदंडी ओकवेळ एवरैना मिक्सी तीसुकोवालनुकुन्ना लेदा ब्लेंडर तीसुकोवालनि ऐडिया उन्न वाळ्ळु ई प्रोडक्ट नि तीसुकोंडी किचन लोकि चाला बागा यूज अवुतुंदी ऑनलाइन लो दीन प्राइस 3500 अला उंदंडी ओक मंची मिक्सी तीसुकुन्ना कूडा आल्मोस्ट इदे प्राइस लो उंटुंदी बट मनकि मिक्सिंग जार लो 3 जार्स अवेलेबिलिटी उंटुंदी कानी ई प्रोडक्ट लो मनकि मोत्तम 4 जार्स उंटाई डिफरेंट डिफरेंट वेरिएशन्स तो यूज चेसुकोवच्चु मिक्सर ला ग्राइंडिंग चेसुकोवच्चु ब्लेंडिंग चेयोच्चु जूसर उंटुंदी अलाने चॉपर कूडा उंटुंदी इला 5 वेरिएशन्स लो यूज चेसेलाका मनकि डिफरेंट डिफरेंट जार्स कूडा उंटाई మన కిచెన్ లో ఈ ఒక ప్రొడక్ట్ ఉందంటే పనులు చాలా ఈజీగా తొందరగా పూర్తి చేసుకోవచ్చు ఈ వీడియో షూట్ చేసి కూడా 10 డేస్ పైనే అయ్యిందండి ప్రొడక్ట్ పర్ఫెక్ట్ అనిపిస్తేనే పోస్ట్ చేద్దాం అన్నట్టుగా ఉన్నాను ఈ 10 డేస్ లో ఈ ప్రొడక్ట్ ని యూస్ చేసిన తర్వాతే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ఈ న్యూట్రిబ్లెన్ ప్రొడక్ట్ యొక్క రివ్యూ కూడా అప్కమింగ్ వీడియోస్ లో పోస్ట్ చేస్తాను ప్యాకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉందండి ఓకే జార్స్ అన్ని ఓపెన్ చేసి పెట్టాను ఇప్పుడు వీటిని ఎలా యూస్ చేయాలనేది 1 by 1 చెప్తాను ఈ జాస్ తో పాటుగా ఒక రెసిపీ బుక్ వచ్చిందండి ది ఫేమస్ సంజీవ్ కపూర్ రెసిపీస్ బుక్ ఇది అలానే యూజర్ మాన్యువల్ కూడా వచ్చిందండి విత్ డయాగ్రామ్స్ తో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఓకే ఈ పక్కన పెడితే ఇప్పుడు జాస్ ని ఎలా యూస్ చేయాలో చూద్దాం ఫస్ట్ మెయిన్ యూనిట్ అండి ఇది మోటార్ పార్ట్ అంత ఎక్కువ వెయిట్ ఏం లేదండి లోపల కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు డోంట్ రిమూవ్ అని అలా ఇప్పుడు చూపించేది గ్రైండింగ్ జార్ అండి ఇది పైన్ పార్ట్ ఏమో ప్లాస్టిక్ ఇచ్చారు లోపల స్టీల్ బ్లేడ్ అండి తర్వాత కింది పార్ట్ ఏమో నైలాన్ రబ్బర్ ఇచ్చారు ఇందులో గ్రైండింగ్ చేసే క్వాంటిటీ 250 గ్రామ్స్ నుండి 300 వరకు గ్రైండ్ చేసుకోవచ్చు దీనిపైన గ్రైండింగ్ అని కూడా రాసి ఉంటుంది దీని ఓన్లీ గ్రైండింగ్ కే యూస్ చేయాలి అంటే మసాలాలు అలా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా జార్ కి ఉన్న మెయిన్ యూనిట్ కి ఇలాంటి ఫిక్సేషన్ ఉంటుంది దీన్ని మెయిన్ యూనిట్ లో పెట్టి ఇలా ఫిక్స్ చేసుకోవాలి తర్వాత ప్లగ్ పాయింట్ అండి ప్లగ్ పాయింట్ కూడా నార్మల్ ప్లగ్ పాయింట్ ఇచ్చారు ఎక్కడికైనా క్యారీ చేయాలనుకున్నా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు సెకండ్ జార్ జ్యూసర్ అండి ఇది 2 లీటర్ జార్ అండి మనం 2 లీటర్ వరకు ఇందులో జ్యూస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు మంచి హ్యాండీగా ఉండండి పైన క్యాప్ నుండి ఇంకొక లిడ్ కూడా ఉంటుంది సెపరేట్ గా ఇది ఈ జార్ ని రివ్యూ దాంట్లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ కింద ఉన్న క్యాప్ ని తీసేసి బ్లేడ్ ని అటాచ్ చేసి మెయిన్ యూనిట్ పైన పెట్టి జ్యూస్ చేసుకోవాలి ఒకవేళ ఆరెంజెస్ లాంటి జ్యూసెస్ ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లో మనకి లోపల స్ట్రైనర్ ఉంటుంది పల్ప్ అనేది పైనే ఆగిపోతుంది రిమైనింగ్ జ్యూస్ అనేది జార్ లో ఉంటుంది ఈ జార్ ని రివ్యూ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు థర్డ్ జార్ అండి ఇది బ్లెండింగ్ జార్ అండి దీంట్లో 500 ml వరకు మనం బ్లెండ్ చేసుకోవచ్చు ఇది కూడా సేమ్ ఇంత ముందు గ్రైండింగ్ జార్ చూపించిన లానే ఉంటుంది కాకపోతే దీనికి 4 బ్లేడ్స్ ఉంటాయి మనం బ్లెండ్ చేసుకోవడానికి ఇది బాగా యూస్ అవుతుంది వెజిటబుల్ జ్యూసెస్ అలానే మిల్క్ షేక్ నైనా స్మూతీస్ అయినా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బ్లెండింగ్ జార్ లో చిన్నది గ్రైండింగ్ జార్ ఏమో 250 టు 300 గ్రామ్స్ వరకు గ్రైండ్ చేసుకోవచ్చు అలానే ఈ పెద్ద జార్ ఏమో 500 గ్రామ్స్ వరకు మనం బ్లెండ్ చేసుకోవచ్చు ఫోర్త్ వన్ చాపర్ అండి ఈ ప్రొడక్ట్ లో చాపర్ కూడా రావడం మంచి బెనిఫిట్ అండి కిచెన్ లోకి చాలా బాగా యూస్ అవుతుంది ఈ చాపర్ మనం చాప్ చేసుకోవాల్సిన వెజిటబుల్స్ ని ఇందులో వేసి ప్లేట్ ని కరెక్ట్ గా ఫిక్స్ చేసి ఆ తర్వాత క్యాప్ ని క్లాక్ వైస్ డైరెక్షన్ లో పెట్టుకొని మెయిన్ మోటార్ పార్ట్ కి పెట్టి చాప్ చేసుకోవాలి ఫైనల్ గా ఇలా 2 క్యాప్స్ ఇచ్చారండి ఒకటేమో నార్మల్ క్యాప్ ఒకటేమో సీజనింగ్ క్యాప్ మనం గ్రైండింగ్ చేసుకున్న తర్వాత పెప్పర్ పౌడర్ అలా ఉంటాయి కదా సీజనింగ్ చేసుకోవడానికి ఇలాంటి సీజనింగ్ క్యాప్ ఇచ్చారు మనం గ్రైండ్ చేసుకున్న వెంటనే ఈ క్యాప్ ని అడ్జస్ట్ చేసుకొని సీజనింగ్ చేసుకోవచ్చు
ఇలానే స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి నార్మల్ క్యాప్ కూడా ఇచ్చారండి, అది క్లిప్పింగ్ అనేది మిస్ అయ్యింది. మనం ఫ్రూట్స్ అలా బ్లెండ్ చేసుకున్నప్పుడు ఈ బ్లెండర్లో చేస్తాం కదా, దీనికి ఆ నార్మల్ క్యాప్ని అడ్జస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. వారంటీ కార్డ్ కూడా ఉందండి, 2 ఇయర్స్ వారంటీ ఉంది. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.